హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యోగ మేళా, ఒక కొలువుల జాతర చూసాం. ఆ కొలువుల జాతరలో ఉద్యోగాలు వచ్చిన కుటుంబాలంతా కూడా విజయదశమిని, సంక్రాంతిని, దీపావళిని కలిపి జరుపుకునే వారి కుటుంబాల్లో ఆనందాన్ని చూసాం. దీని మించి చర్చ జరుగుతున్న సందర్భంలో మనకు ఒక ఆసక్తికరమైన విషయాలు అర్థమవుతున్నాయి. గ్రామాల్లోకి వెళ్తే తెలిసిన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు, ప్రజలు చాలామంది మనతో సంభాషిస్తున్నప్పుడు, అయ్యా ఆ రోజుల్లో మేము చదివించుకోలేని పరిస్థితులు ఉంటే రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఎక్కడున్నారో తెలియదు, కానీ మనల్ని అందరినీ పైనుంచి దీవిస్తున్నారు. ఏ విధంగా అంటే ఆయన ఆ రోజుల్లో కనీసం కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని వాడికి ఆరోగ్యశ్రీ పథకం పెట్టి కార్పొరేట్ స్థాయిలో వైద్యం చేయించాడు. చదువుకోలేని బడుగు బలహీన వర్గాలను, పేదవాడిని అందరినీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఒక స్కీమ్ ద్వారా ఉన్నత చదువులు చదివించాడు అని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఆ రోజుల్లో చదువుకున్న వారంతా ఆయన డాక్టర్ వైఎస్ఆర్ ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కింద చదువుకున్న యువత, యువతీ యువకులంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వారు పడుతున్న తపన, వారు పడుతున్నటువంటి ఆవేదనను పైనుంచి చూశాడేమో రాజన్న జగనన్నను ఈ విధంగా దీవించి ముఖ్యమంత్రిని చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా 400,000 ఉద్యోగాలను రాష్ట్రంలో భర్తీ చేయించాడు. ఆ రోజు తండ్రి చదివిస్తే ఈరోజు కొడుకు ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పేసి ప్రజలంతా చెప్పుకుంటున్నారు. ఇది కాకతాళీయం కావచ్చు, లేకపోతే వారి కుటుంబం ప్రజలతో ఉన్నటువంటి సంబంధం కావచ్చు. ప్రతి ఇంట్లో ఆనందం ఉండాలి, ప్రతి పౌరుడు బాగుండాలి, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రోజుకు ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అన్నిటికంటే కూడా ఈ ఉద్యోగాల వలన ప్రజలు, వారి వారి బంధువులు కావచ్చు, ఇంకా జాబ్ రాని వాళ్ళు బాధపడాల్సిన పని లేదు. ప్రతి జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ వేస్తామని చెప్తే రాని వారందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తానని చెప్పేసి సీఎం గారు చెప్తుంటే నిజంగా ఈ విజయదశమి వేళ ప్రజలంతా కూడా సంబరాలు జరుపుకుంటూ వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తండ్రిని మించిన తనయుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు చెప్తున్నారు. ఈ విధానం చూసిన తర్వాత పక్క రాష్ట్రాల్లో కూడా ప్రజలంతా కూడా మాకు ఇలాంటి ముఖ్యమంత్రి అయితే బాగుండని చెప్పేసి కోరుకుంటుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా త్వరలో ఈ పథకాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏది ఏమైతేనేం, గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉండి యువత ఎదురు చూశారు. వారంతా సంతోషపడే వేళ ఈ వేళ, వారంతా ఆనందపడుతున్నటువంటి ఈ సందర్భం. ఆనాడు తండ్రి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు, అభివృద్ధిని పరిగెత్తిచ్చాడు, అందరినీ చదివించాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రణాళికలు వేస్తూ 400,000 ఉద్యోగాలు పూర్తి చేసేసరికి ఈ యువతలో ఉన్నటువంటి ఉత్సాహం కేరింతలు కొడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఎక్కువగా ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా వారందరికీ కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళంతా కూడా చదువుకొని ఇంకా బాగా చదవండి, కష్టపడండి, కాంపిటీషన్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావాలి. ఎక్కడ అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ప్రవేశపెట్టినటువంటి ఉద్యోగాలు చూస్తే మాకు తెలిసి మా బంధువుల ఇళ్లలో చాలామంది పిల్లలు రాస్తే కూడా ఎగ్జామ్ వాళ్ళకి రాలేదు. చదువు మన గ్రామాల్లో గమనిస్తే మనకు తెలిసిన వా పిల్లల్లో ఆ మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జాబ్స్ వచ్చాయి. అందరూ ఆనందపడుతున్నారు, జాబ్ రాని వాళ్ళు కూడా, ఎందుకంటే వారి క్లాస్లో మంచి మెరిట్ ఉన్న స్టూడెంట్కి వచ్చింది, ఓకే మనం కష్టపడితే మళ్ళీ మనకి ఇంకోసారి వస్తుందని ఒక నమ్మకం కలిగించారు సీఎం గారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా చేసినట్టు ఉద్యోగాల్లో ప్రజలంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే అందరూ తండ్రి చదివించాడు, కొడుకు ఉద్యోగం ఇచ్చాడని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎంతైనా రాజన్న బిడ్డ కదా,